ఈరోజు నాకు వ్యక్తిగతంగా అపూర్వమైనటువంటి రోజు. ఎందుచేత అంటే ఈ శంకర శతకాన్ని రచన చేసినటువంటి మా తండ్రి గారు కైలాసవాసి సుందరశివరావు గారిని యథార్థానికి శరీరంతో ఉండగా చూసేటటువంటి భాగ్యం నాకు అంతగా కలగలేదు. నిజంగా చెప్పాలి అంటే నాకు మా నాన్నగారి రూపం జ్ఞాపకం కూడా లేదు. ఎందుకంటే నాకు 4వ సంవత్సరం వయస్సులో ప్రవేశిస్తున్నటువంటి సమయంలోనే మా తండ్రి గారు దేహత్యాగం చేశారు. కానీ మా అమ్మగారు మమ్మల్ని సంస్కారవంతులుగా పెంచి పెద్ద చేసి చాలా కష్టపడి చదువు చెప్పించి కర్తవ్యతానిష్టని ఆవిడ సాధ్యమైనంత మాకు బోధ చేసి పెంచి పెద్ద చేసింది. కానీ ఆవిడ శరీరం విడిచిపెట్టినటువంటి రోజున మాత్రం ఒక ఆశ్చర్యకరమైన సందర్భం జరిగింది. ఆవిడ ఆ రోజున శరీరం విడిచిపెట్టేస్తుందని నాకు తెలియదు కదా. నేను యథాప్రకారంగా నేను పనిచేసే కార్యాలయానికి వెళ్ళిపోవడం కోసం సిద్ధపడి మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను వెళ్ళొస్తాను అని చెప్పాను. ఇవాళ ఒక్కరోజు నువ్వు ఆఫీస్ మానేసి నా దగ్గర కూర్చోకూడదా అంది. అలా ఎప్పుడూ అనలేదే అని కూర్చున్నాను. ఎందుకో ఆవిడ ఉదయం 10 గంటలకు మొదలుపెట్టింది, మధ్యాహ్నం 1 గంట వరకు అనర్గళంగా మా నాన్నగారి గురించి చెప్తూనే ఉంది. చెప్పి వెక్కి వెక్కి ఏడ్చి మా అమ్మ అంది, మళ్ళీ జన్మంటూ ఉంటే మీ నాన్నకే నేను భార్యనవుతానరా అంది. నాకు నిజంగా మా నాన్నగారి గురించి అన్ని విషయాలు అప్పటి వరకు తెలియవు. అన్ని విషయాలు మా అమ్మ చెప్పి ఆయన ఎంత ధార్మికులో, ధర్మం కోసం ఎంత పరితపించేవారో, ఆయన తను సంపాదించినటువంటి సంపాదనలో సింహభాగం ఎలా సమాజపరం చేసేసారో, ఎంతమందికి చదువు చెప్పించారో, ఎంతమందిని వృద్ధిలోకి తీసుకొచ్చారో. ఆ రోజు మా అమ్మ ఈ శంకర శతకం పుస్తకం తీసుకురమ్మని, అందులో రోగము అని ఒక పద్యం ఉంటుంది. అంటే ఇవాళ శంకర శతకం ఆవిష్కరణ జరిగింది కాబట్టి నేను ఈ మాట మనవి చేస్తున్నాను. నేను ఇంత పూర్వం ఎప్పుడు ఏ సభలో చెప్పలేదు. మా నాన్నగారి ఇంటి పెరట్లో ఉన్నటువంటి బీరపాదు దగ్గరికి వెళ్ళి చిన్న బల్ల వేసుకుని బల్ల మీదకెక్కి బీరకాయలు కోస్తుంటే అకస్మాత్తుగా ఆయనకి ఏదో గుండెలు నొక్కినట్టు అనిపించి చెమట పట్టి కింద పడిపోయారట. కింద పడిపోతే ఆయన చదువు చెప్పేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరుగు పరుగున వచ్చి ఆయన్ని వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేస్తుంటే కూడా ఆయన నూతిపళ్ళెం దగ్గరికి వెళ్ళి తలస్నానం చేసి ధావళి కట్టుకుని భోగము బుగ్గిపాలు అంటూ ఓ పద్యం రాసి ఉంచితే రోగం లేకుండా ఉంచు, రోగంతో ఉంచద్దు, రోగమే ఉండాలని నిర్ణయమైతే నన్నుంచద్దు, నన్ను నీలోకి తీసుకెళ్ళిపోమ్మని పద్యం రాసి శివుడి దగ్గర పెట్టి ఆయన వైద్యుడి దగ్గరికి వెళ్ళారు. ఏమీ లేదు మాస్టారు, మీకు లోపల ఏదో వాయు సంబంధమైనటువంటి ప్రకోపం, అంతకు మించి మీరు బెంగ పెట్టుకోవలసిన విషయం లేదు అని చెప్పి వెనక్కి పంపించేశారట. అనేక సందర్భాల్లో ఆయనకి వ్యక్తిగతంగా జీవితంలో ఇబ్బందులు ఏర్పడితే ఆయన శివుడి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఓ పద్యం రాసి ఆయన పాదాల దగ్గర పెడుతుండేవారు. ఆయనకి ఎప్పుడెప్పుడు ఆ భక్తి లోపల పెళ్ళుపుకితే అప్పుడప్పుడు ఓ పద్యం రాసి అక్కడ పెడుతూ ఉండేవారు. సీతారామయ్య గారని మా నాన్నగారికి మంచి స్నేహితులట. ఆయన ఈ కాగితాలన్నీ తీసుకుని సుందయా సుందయా అంటుండేవారట మా నాన్నగారిని. ఒరేయ్ సుందయా, ఇవన్నీ ఇలాగే గాలికి పోతాయేమోరా, నేను ఇవి ముద్రణ చేయిస్తానని శంకర శతకము అన్న పేరుతో పుస్తకం వేయించారు. మా నాన్నగారికి వివాహం అయిన తర్వాత మా అమ్మగారిని తల మీద పాము కరిచితే ఆవిడికి నెత్తురంతా విరిగిపోతే, అప్పట్లో చాలా చిన్న వయస్సులో పెళ్ళిళ్ళు అయ్యేవి, ఆ తర్వాత దాదాపు 20 సంవత్సరములు సంతానం కలగలేదు, ఆమె సంసారానికి కూడా యోగ్యత కలిగినది కాదు అని చెప్పినా కూడా, నేను రామాయణం చదువుకున్నాను, నాకు రాముడు ఆదర్శం, ఒక్కతే భార్య, చావో రేవు, పుడితే పిల్లలు, నన్ను శంకరుడు చిన్నపుచ్చడు అని 20 సంవత్సరములు మా అమ్మగారితోటే కాపరం చేసి తదనంతరం ఈశ్వరానుగ్రహంగా సంతానాన్ని పొందినటువంటి ధన్యజీవి మా నాన్నగారు. అటువంటి తండ్రి కడుపున పుట్టడం నా అదృష్టం. ఇందాక జొన్నవిత్తల రామలింగేశ్వరరావు గారు చెప్పినట్టుగా మా నాన్నగారిలో ఉన్నటువంటి పద్యధార
ఆ భక్తిధార నా వాగ్ధార అయింది తప్ప యథార్థమునకు ప్రవచనం చెయ్యడానికి కానీ ఇటువంటి విషయాల మీద మాట్లాడడానికి కానీ తగినంత అర్హత కలిగిన వాడను కాను. ఈ సభలో కూర్చున్నటువంటి పెద్దలతో పోలిస్తే వాళ్ళ పాద ధూళి తీసి తల మీద జల్లుకోవడానికి కూడా యోగ్యత కలిగిన వాడను కాను. అయినా నేను ఇవాళ ప్రవచనం చేస్తున్నాను అంటే ఆ ప్రవచనంలో అనేక విషయాలు జ్ఞాపకం ఉండి మాట్లాడగలుగుతున్నాను అంటే అది ఎంతమాత్రమూ నా గొప్పతనం కాదు. మహాధార్మికుడై పరమ భక్తితో జీవనం చేసినటువంటి మా నాన్నగారి యొక్క గొప్పతనం. ఆయనకి మృత్యువు ఆసన్నమైపోతోంది అని తెలిసిన్నప్పుడు కూడా నిర్భయంగా తలస్నానం చేసి పీట వేసుకుని నా శరీర త్యాగం అయిపోయే వరకు ఏడవద్దని ఆయన బాల్య స్నేహితుడు తమ్మిరాజు గారని ఆయన్ని పిలిచి పక్కన కూర్చుని నువ్వు యజుర్వేదం చెప్తూ ఉండమని ఆ యజుర్వేదం వింటూ ఆయన భగవంతుని యందు మనసు నిలబెట్టి పద్మాసనం వేసుకుని శరీరం వదిలిపెట్టేస్తే ఆ రోజుల్లో తిరణాలు కింద వచ్చి ఆయన భౌతిక కాయాన్ని దర్శనం చేస్తుంటే నేను వీధుల్లో ఆడుకున్నాను. ఎందుకని అంటే అటువంటి వ్యక్తి వెళ్ళిపోయారు ఆయన మా నాన్నగారు. ఆయన వెళ్ళిపోతే చూడడానికి ఇన్ని వేల మంది వస్తున్నారు. అయ్యో అటువంటి తండ్రిని నాలుగవ ఏట పోగొట్టుకున్నాను అన్న విషయం కూడా తెలియని వ్యక్తిని నేను. అటువంటి సమయంలో వీధిలో ఇంతమంది పిల్లలు కూడా ఉన్నారని ఆడుకుంటున్నాను. బలవంతంగా తీసుకొచ్చి వీపు మీద కొట్టి తలస్నానం చేయించి మా నాన్నగారి భౌతికాయాన్ని తీసుకెడుతున్నప్పుడు పెద్ద కొడుకుని కాబట్టి నన్ను అంత్యేష్టి సంస్కారం చేయించడానికి తీసుకెళ్ళారు. నేను ఎందుకు మనవి చేస్తున్నానంటే ఆ శతకం నిజానికి ఎందుకు బయటికి వచ్చింది అంటే మొదటి కారణం మా అబ్బాయికి వివాహం చేస్తున్నప్పుడు వాడు నా దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు. నాన్నగారు తాతగారు అంత భక్తి తత్పరులని మీరు చెప్తూ ఉంటారు కదా, తాతగారిని జ్ఞాపకానికి తెచ్చుకుని మీరు అప్పుడప్పుడు కళ్ళంబట నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు కదా, ఆ తాతగారు వ్రాసిన శంకర శతకాన్ని నేను పునర్ముద్రణ చేస్తాను నాన్నగారు, కొన్ని ప్రతులు వేసి నా పెళ్ళిలో పంచిపెట్టుకుంటాను, నేనే ముందు మాట వ్రాసుకుంటాను అన్నాడు. సరే నీ ఇష్టం, తాతగారి ఆస్తికి నువ్వు వారసుడవు, నేనెందుకు కాదనాలి, నా ప్రవచనంలో శంకరాన్న మకుటంతో ఈ పద్యాలు చదివాను తప్ప ఎన్నడూ నేను చెప్పలేదు మా నాన్నగారి ఇంతటి వారని కానీ మా నాన్నగారి శతక రచన చేశారని కానీ ఆయన పద్యాలని కానీ నేను ఎప్పుడూ చెప్పల. ఇవాళే ప్రప్రథమంగా నా జీవితంలో ఇది విజయవాడ సభలో చెప్పడం, ఇప్పటివరకు ఎప్పుడూ చెప్పలేదు. అప్పుడు మొదటిసారి మా అబ్బాయి వాడి వివాహంలో వేశాడు. తదనంతరం ఆ శతకం ఎలా వెళ్ళిందో నాకు తెలియదు, రామలింగేశ్వరరావు గారి చేతికి వెళ్ళింది. వారు ఈటీవీలో ఆ పద్యాల మీద వ్యాఖ్యానం చేశారు. వ్యాఖ్యానం చేస్తే నేను ఆశ్చర్యపోయాను, మా నాన్నగారి హృదయాన్ని అందిబుచ్చుకున్నారా, మా నాన్నగారికి ఏదో గత జన్మలో ఏదైనా సంబంధం ఉందా, ఆయన గత జన్మల్లో ఆయనకేమైనా కొడుక అనిపించింది నాకు. అందుకని సోదర భావన చేసి వారికి ఫోన్ చేసి కనీసం కృతజ్ఞత చెప్పకపోతే నేను కృతజ్ఞుడనైపోతాను, మా నాన్నగారి శతకం మీ చేతికి ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ మీరు అంత భక్తితో వారి హృదయాన్ని అందిబుచ్చుకొని వ్యాఖ్యానం చేశారు, నేను మీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అన్నారు అన్నాను. తరువాత ఒకసారి వారు కుటుంబంతో మా ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట అన్నారు, తెలుగుదేశంలో అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎందరో పద్యకవులు ఉన్నారు, వాళ్ళందరూ లబ్ధ ప్రతిష్ఠులు, వాళ్ళకి తమ సంతానం మీద కన్నా కూడా పద్యం మీద అంత మక్కువ. అటువంటి పద్యకవులను ఆహ్వానించి మహాశివరాత్రి నాడు ఇవాళ మన రాష్ట్రానికి రాజధాని కనుక విజయవాడ నగరంలో ఈ గ్రంథాన్ని ఆవిష్కరణ చేద్దాం, ఇప్పటివరకు జరగలేదు కాబట్టి ఈ గ్రంథాన్ని ఆవిష్కరణ చేద్దామన్నారు. అంటే నేనన్నాను తప్పకుండా చేద్దాం, మీరు ఈ మాట అంటే ఇప్పటి వరకు ఎప్పుడూ ఒప్పుకోని నేను సరే అనడానికి కారణం ఒకటే, మీరు ఖచ్చితంగా ఆయనకి ఏదో జన్మలో కుమారుడయి ఉంటారు, అందుకే అంత పూనికతో దాని మీద వ్యాఖ్యానం చేశారు, దాన్ని ఆవిష్కరించాలనుకుంటున్నారు, తప్పకుండా ఆ సభకు వస్తాను అని మాట ఇచ్చాను. ఆ తరువాత వారికి నేను ఎన్నో మార్లు ఫోన్ చేసి అడిగా, అయ్యా అసలు ఆ సభ ఎక్కడ, ఎవరొస్తారు, నేనేం చెయ్యాలి, మా నాన్నగారి శతకం ఆవిష్కరణ జరుగుతుంటే నేను కూడా అందులో పాల్గొనడానికి ఒక అతిథిలా రావడం ఏమిటండి, నేను ఏం చెయ్యాలని అడిగాను.
ఆయన అన్నారు, ఆ రోజున మీకు కారు పంపిస్తాం కాకినాడ, మీకు ముఖ్యులైన వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటివి ఓ మూడు నాలుగు కుటుంబాలతో కలిసి రండి అన్నారు. మీరు కారు పంపించడం ఏమిటండి, నేనేమన్నా చేద్దాం అనుకుంటున్నానన్నాను. మీరు అలా అనకండి, మీ నాన్నగారి ఆశీర్వచనం నాకు లభిస్తే అంతకన్నా నాకు ఇంకేమీ అక్కర్లేదు. అంటే మా నాన్నగారి శతకంలో ఉన్నటువంటి పద్యములలోని ఆర్ద్రత ద్వారా ఆయన జీవన విధానాన్ని ఒడిసి పట్టుకున్నటువంటి మహానుభావుడైనాడు.